ఏడాది క్రితం చిన్న టీజర్ లోని సీన్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి సినిమా ఒరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో బాగానే హంగామా చేసుకుంటూ థియేటర్లలోకి అడుగుపెట్టింది. సరే, ఒక్క సన్నివేశానికే గుండెలు కొల్లగొట్టింది కదా. ఇక సినిమాలో ఇంకేం చేసిందో అనుకుని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు పట్టపగలే చుక్కలు కనిపించి సినిమా పూర్తి కాకుండానే పరిగెత్తుతున్నారని పూర్తి నెగటివ్ రిపోర్ట్స్ వచ్చేశాయి. తీసికట్టు మేకింగ్ తో సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు ఒమర్ లుల్లు దీని మీద క్రేజ్ ని కనీసం ఓ 10% వాడుకున్నా ప్రాజెక్ట్ సేఫ్ అయ్యేది. ఆ ఛాన్స్ చేతులారా పోగొట్టుకున్నాడు. సరే, సినిమా పోతే పోయింది. ప్రియా వారియర్ పర్ఫార్మెన్స్ తన అందాన్ని చూసుకుని మురిసిపోదామనుకున్న ప్రేక్షకులకు ఆ భాగ్యం కూడా మిగల్లేదు. కారణం, తనకంటే మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉండడం. నిజానికి ఆ అమ్మాయే బాగా చేసింది. దర్శకుడికే వాడుకోవడం చేతకాలేదు. ఇప్పుడు మబ్బులు తొలగిపోయాయి. వింక్ బ్యూటీగా సెన్సేషన్ సృష్టించిన ప్రియా వారియర్ నేలపైకొచ్చేసింది. ఇక ఆ హైప్ ఎంత మాత్రం పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది. నిన్న ప్రేమికుల రోజు కాబట్టి కొద్దో గొప్ప యూత్ తో ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మామూలు సందర్భంలో సాయంత్రానికే ఖాళీ హాళ్లు దర్శనమిచ్చేవని ఎగ్జిబిటర్ల టాక్. మరీ ఇంత తీసుకట్టు సినిమాతో వస్తే ప్రియా వారియర్ కాదు, ఇంకెవరైనా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఆ టీజర్ వచ్చిన వేడిలోనే తక్కువ టైమ్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉండేదో. కానీ ట్రైన్ జీవితకాలం లేట్ తరహాలో ఒమర్ లుల్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.